ప్రియమైన విద్యార్థులందరికి గుడ్ ఆఫ్టర్నూన్ మా. వెరీ గుడ్. అందరు కూర్చోండమ్మా. ఈరోజు స్కూల్ కోర్ట్ ఉంది కాబట్టి విద్యార్థులందరూ నాకన్నా ముందే వారి వారి అరేంజ్మెంట్స్ అన్ని చేసుకొని సిద్ధంగా ఉన్నారు. ఈ స్కూల్ కోర్ట్ అంటే ఏంటో ఒకసారి చెప్తాను మీ అందరికీ. ప్రతి వారం చేసుకునేదే ఏంటంటే, నేను మీ క్లాస్ రూమ్కి రాగానే మీరు టీనేజ్ పిల్లలు కాబట్టి మీకు కొత్త కొత్త సమస్యలు ప్రతిదీ సమస్యగానే కనిపించేది. ప్రతి చిన్న విషయాన్ని ఒక సమస్యలా ఫీల్ అయిపోయి నేను క్లాస్ రూమ్కి రాగానే నాకు అది ఒక పెద్ద సమస్యలాగా మీరు ఫీల్ అవుతూ నాకు వచ్చి చెప్పేవారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, క్లాస్ రూమ్లో 300 మంది సమస్యలు చెప్తూనే ఉండేవారు. మీ సమస్యలు తీర్చడానికే సమయం అంతా సరిపోయేది. సో ఈ దీనికి ఏంటి పరిష్కారం? ఇలా ప్రతిరోజు ఈ సమస్యలు తీర్చుతూ పోతూ ఉంటే మరి సిలబస్ ఎప్పుడు అవుద్ది, యాక్టివిటీస్ ఎప్పుడు చేయాలి, ఇవన్నీ ఎప్పుడు కంప్లీట్ చేయాలని ఆలోచిస్తే ఒక చిన్న ఆలోచన తట్టింది. అదే కంప్లైంట్ బాక్స్. ఈ కంప్లైంట్ బాక్స్లో మీకు ఎవరెవరికైతే ఎటువంటి సమస్యలు ఉన్నాయో నాకు చెప్పకుండా మీరే ఒక పేపర్ మీద రాసి ఆ బాక్స్లో వేసేయమని చెప్పాను. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఎవరికైనా ఏదైనా ఒక సమస్య ఉందంటే అది ఎవరో ఒకరికి షేర్ చేసుకుంటే మనకి ఎంతో కొంత రిలీఫ్ వస్తుంది. ఎవరితో ఒకరితే మనం పంచుకుంటే ఆ బాధని. సో అదేవిధంగా మీ ఈ బాధని ఎవరితోనా పంచుకుంటే అది ఒక్కొక్కసారి అనర్థాలకు కూడా దారితీస్తుంది. మనం ఎవరితోనా ఫలానా వాళ్ళు నన్ను ఇలా తిట్టారు అందుకే నేను ఇలా బాధపడుతున్నాను అని ఎవరితోనా మీరు చెప్పారనుకోండి, అది వెళ్ళి ఏ నువ్వేంటి ఇలా తిట్టేవంట కదా తను నాతో చెప్పింది అన్నారనుకోండి, ఆ గొడవ ఇంకా పెరిగిపోతుంది అంతే కదా. అలా ఎవరితో పడితే వాళ్ళతో షేర్ చేసుకోవడం వల్ల చాలా సమస్యలకి మనం కారకులం అవుతాం. అందుకనే నేను మీకు ఒక సలహా చెప్పాను, మీకు ఏం బాధ అయితే ఉందో ఎన్ని పేజీలైనా పర్వాలేదు, ఎలా తప్పులు వచ్చినా పర్వాలేదు, ఏ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా పర్వాలేదు, అదొక లెటర్ లాగా రాసి ఆ బాక్స్లో వేసేయండి అమ్మా. నేను తర్వాత ఒక రోజంతా మీకు ఈ సమస్యల పరిష్కారానికే సమయాన్ని ఇస్తాను. ఆ రోజు నాకున్న పీరియడ్ అంతా మనం దీన్నే పరిష్కరించుకుందామని చెప్పేస్తే పిల్లలందరూ ఆ పని చేయడమే మొదలు పెట్టారు. దీనివల్ల విద్యార్థులకి రైటింగ్ స్కిల్, రీడింగ్ స్కిల్ అనేది మెరుగుపడుతుంది. వాళ్ళంతటి వాళ్ళే వాళ్ళ ఓన్ ఫీలింగ్స్ రాయడం వల్ల వాళ్ళకి చదవడం రాయడం అనేది అది కూడా చక్కగా కొనసాగుతుంది అనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశాను. ఈరోజు స్కూల్ కోర్ట్ నిర్వహణ నిర్వహించుకుందాము. ఇందులో పాల్గొంటున్నటువంటి బుడ్డి బుడ్డి లాయర్లు, బుడ్డి బుడ్డి పోలీస్ కానిస్టేబుల్స్, మళ్ళీ మన బుడ్డి జడ్జి గారు, వీళ్ళందరినీ ఒకసారి పరిచయం చేసుకుందాము. ముందుగా మన గౌరవనీయులైనటువంటి జడ్జి మేడం గారిని పరిచయం చేసుకుందాం. నమస్తే మేడం గారండి. నమస్తే అండి. చాలా చక్కగా ఉన్నారమ్మా, చాలా హుందాగా ఉన్నారు మన జడ్జి మేడం గారు. గొప్ప గొప్ప ఉన్నత చదువులు చదివి ఇక్కడికి వచ్చారు. సో నమస్తే అండి, మీ పేరు చెప్పండి మ్యామ్. రేష్మ మేడం, హైకోర్ట్ జడ్జి. రేష్మ స్కూల్ హైకోర్ట్ జడ్జి గారు, నమస్తే అండి, కూర్చోండి మ్యామ్. ఓకే, మీ పేరేంటండి? నా పేరు గీతా ప్రసన్న, నేను జడ్జి గారి సెక్యూరిటీ. జడ్జి గారి సెక్యూరిటీ మేడం గారట. చాలా అసలు చాలా స్ట్రిక్ట్గా కనబడుతున్నారు, నాకే భయం వేస్తుంది, ఇంత స్ట్రిక్ట్ ఆఫీసర్ని ఇప్పుడే చూస్తున్నాను. నమస్తే అండి, మీ పేరేంటి సార్? అమ్మా యశ్వంత్. యశ్వంత్ గారు ఏంటండి మీరు చేసేది? అమ్మా కానిస్టేబుల్ గారా మీరు? మీ పేరు యశ్వంత్ కానిస్టేబుల్ గారు, అంటే మీరు దోషులు తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతారా? వెరీ గుడ్. మీ పేరేంటి సార్? అమ్మా ఇటు తిరగండి కొంచెం, నాకు కనిపించట్లేదు. లా సార్ ఏం చేస్తున్నారు మీరు? కానిస్టేబుల్ గారు. ఎందుకు సార్ మీరు అంత సిగ్గుపడుతున్నారు? కానిస్టేబుల్స్ ఎక్కడైనా సిగ్గుపడతారా? ఇటు చూడండి సార్, చెప్పండి, మరొకసారి చెప్పండి. మీ పేరు లాజర్, కానిస్టేబుల్ గారు దోషుల్ని తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెడతారు. ఓకే ఓకే, సరే అమ్మా. ఓకే, మీ డ్యూటీ మీరు నిర్వహించండి. తర్వాత ఇక్కడ ఇంకిద్దరు పోలీసులు ఉన్నారు, వాళ్ళు కూడా మనం పరిచయం చేసుకుందాం. మీ పేరేంటి సార్? చందు. చందు ఏం చేస్తున్నారు సార్ మీరు? కానిస్టేబుల్ చందు గారు సిగ్గుపడకండి, ఇటు చూడండి చూడండి, మీ ఫ్రెండ్స్ అంతా నవ్వుతున్నారు మీరు సిగ్గుపడుతుంటే. చెప్పండి సార్, మరొకసారి చెప్పండి, మీ పేరేంటి? చందు మేడం. చందు, కానిస్టేబుల్ చందు గారు. ఓకే సార్, మీ పేరు? ప్రవీణ్ మేడం. ప్రవీణ్, ప్రవీణ్ గారు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు, నాకే భయం వేస్తుంది. ఓకే, ఏంటి సార్ మీ కానిస్టేబుల్ ప్రవీణ్ గారు? ఓకే, మీరు ఇంత పొడుగ్గా ఇప్పుడే ఉన్నారంటే, 9th క్లాస్లోనే మరి ఇంత పొడుగ్గా ఉన్నారంటే సార్ మరి. ఓకే సరే, నెక్స్ట్ మీరేంటమ్మా? హైకోర్టు క్లర్క్ గారు, స్కూల్ హైకోర్టు క్లర్క్ గారు, కూర్చోండి మేడం గారు. మీ పేరేంటమ్మా?
హైకోర్టు క్లర్క్ గారు అమ్మా టైపిస్ట్ కమ్ క్లర్క్ గారు కూర్చోండి మా ఓకే ఇప్పుడు మనం ప్రతిష్టాత్మకమైనటువంటి లాయర్ని పరిచయం చేసుకుందాము చాలా అసలు వాళ్ళ వాదన పటిమతో మనల్ని తమ్మిని బిమ్మిని బిమ్మిని తమ్మిని చేసేటటువంటి మీరిద్దరు కూర్చోండి అమ్మా చేసేటటువంటి గొప్ప లాయర్ల దగ్గరికి వచ్చా మీ పేరేంటి సార్ హర్ష ఏంటి సార్ హైకోర్టు లాయర్ హైకోర్టు స్కూల్ హైకోర్టు లాయర్ గారు హర్ష గారు చాలా హ్యాపీగా ఉన్నట్లు ఉన్నారు కూర్చోండి సార్ ఓకే నా పేరు యంజ్యోతి ప్రదీప్ నేను హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారితో మాట్లాడుతున్నాం ఈ రోజు అబ్బా మనం చాలా అసలు అదృష్టం చేసుకున్నాము సార్ ఈ రోజు మీ వాదనని తిలకించే భాగ్యాన్ని మాకు ప్రసాదించినందుకు ఆ గాడ్కి చాలా థాంక్స్ చెప్తున్నా సార్ మీరు చాలా మీ పేరు చాలా చోట్ల విన్నాము ఓకే సార్ కూర్చోండి సార్ నమస్తే సార్ మరొకసారి మీకు కీర్తి గారు అంటే మీరేనా మేడం మొన్న పేపర్లో మీ గురించి ఎంత ఇదిగా పడింది మ్యామ్ ప్లీజ్ అసలు ఎంత గొప్ప మ్యామ్ కీర్తి మేడం మీ వాదన చూడటానికి మేము ఎంత అస్సలు చాలా ఎక్సైటింగ్ గా ఉంది మ్యామ్ ప్లీజ్ చెప్పండి ఇంకొకసారి చెప్పండి మై నేమ్ ఇస్ కీర్తి నేను స్కూల్ హైకోర్టు లాయర్ స్కూల్ హైకోర్టు లాయర్ కీర్తి మేడం గారి వాదనను చూడడానికి ఈ రోజు మనం ఎంత పెట్టి పుట్టి ఉండాలి ఓకే నమస్తే సార్ ముద్దయ్య గారమ్మా మనం పిల్ల అమ్మా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పిల్లలే కాబట్టి ఇది పిల్లల కోర్టు కాబట్టి సముద్రాయులు దోషులు అనుకోవద్దు సమస్య కారకులు అనుకుందామమ్మా ఓకే సమస్య కారకుల్లో ఒకరైనటువంటి మీ పేరేంటి సార్ మీ పేరేంటి సార్ అశోక్ గారు ఏంటి సార్ మీ సమస్య మీ లాయర్ గారే చెప్తారా మీరు చెప్పరా చెప్పండి అసలు మీ సమస్య ఏంటి బాధపడకండి సార్ మీకు న్యాయమే జరుగుద్ది అశోక్ గారు ఎందుకో చాలా బాధపడుతున్నారు మరి మీకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం ఓకే మరొక సమస్య కారకుల దగ్గరికి వెళదాం నమస్తే సార్ మీరు ఏడుస్తున్నారేంటి సార్ మీకు న్యాయమే జరుగుద్ది ఏడవకండి సార్ అయ్యయ్యో అయ్యయ్యో సరే ఏడవకండి సార్ మీకు న్యాయం జరిగేలా మన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఉన్నారు మన కీర్తి మేడం గారు ఉన్నారు మన హర్ష గారు ఉన్నారు ఇంకా చాలా మంది లాయర్స్ ఉన్నారు మీ తరఫున పోరాడడానికి చాలా మంది ఉన్నారు దయచేసి మీరు ఏడవకండి మీ సమస్య ఏంటో మీరైనా చెప్తారా చెప్పండి సార్ సరే మీ లాయర్ గారు చాలా చెప్పిస్తారా చాలా దుఃఖంతో చాలా బాధతో మనోజ్ గారు ఉన్నారు కనీసం మీ పేరైనా చెప్పండి సార్ మనోజ్ కుమార్ గారు చాలా దుఃఖపడుతున్నారు అటు చూస్తేనేమో అశోక్ కుమార్ గారు కూడా చాలా దుఃఖపడుతున్నారు అసలు వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సమస్య ఏంటో మనం ఒకసారి మన జడ్జి మేడం గారి సమక్షంలో చూద్దాం నేను పక్కన ఉంటానమ్మా కోర్టు అనేది చాలా పవిత్రమైన ప్రదేశం ఇక్కడ న్యాయ దేవత కొలువు తీరు ఉంటుంది ఇక్కడ ఎటువంటి అన్యాయాలకు తావుండదు సో ఖచ్చితంగా న్యాయమే జరుగుద్ది న్యాయమైన తీర్పే ఇక్కడ దొరుకుద్ది కాబట్టి ఎవరు బాధపడకండి ముఖ్యంగా మనోజ్ కుమార్ గారు అశోక్ గారు అశోక్ గారు మీరెవరూ బాధపడవద్దు ఇక్కడ ఖచ్చితంగా మీకు న్యాయమే జరుగుద్ది సో మీరు అశోక్ గారు మీ తరఫున ఎవరిని నియమించుకున్నారు జ్యోతి ప్రదీప్ పబ్లిక్ పీపీ గారు అయినటువంటి జ్యోతి ప్రదీప్ గారిని మన అశోక్ కుమార్ గారు నియమించుకున్నారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయినటువంటి జ్యోతి ప్రదీప్ గారిని ఒకసారి సార్ మనోజ్ గారు మీరెవరు నియమించుకున్నారు కీర్తి మేడం నియమించుకున్నారు మన ప్రతిష్టాత్మకమైనటువంటి ది గ్రేట్ కీర్తి మేడం గారిని కూడా రావాల్సిందిగా కోరుచున్నాము ఓకే సో అసలు సమస్య ఏంటి మన ఉన్నత న్యాయమూర్తి అయినటువంటి స్కూల్ హైకోర్టు జడ్జి గారికి మీరు ఒకసారి విన్నవించవలసిందిగా కోరుచున్నాము పీపీ గారు ఒకసారి విన్నవించండి సమస్య ఏంటో వాళ్ళని అడిగినా సరే ఏడుస్తున్నారు తప్పితే చెప్పట్లేదు చెప్పండి సమస్య చెప్పండి చెప్పండి మేడం మీకు చెప్పారా కేస్ 208 అంటండి కేస్ నెంబర్ 208 ని పిలుస్తున్నారండి వచ్చారా ఓకే చెప్పండి సార్ మీ సమస్య ఏంటి ఒకసారి మా న్యాయం కోర్టు జడ్జి గారికి చెప్పండి గట్టిగా అశోక్ గారి పేరు ఎప్పుడు లీడర్ అయిన మనోజ్ గారు బోర్డు మీద ఎప్పుడు ఎక్కిస్తున్నారని మా క్లయింట్ కంప్లైంట్ చేశారు
ఆ కేసు కోసం ఈ రోజు నేను వాదించడం జరుగుతుంది. జడ్జి గారు, మన పీపీ గారు ఏం చెప్తున్నారంటే, మనోజ్ కుమార్ గారు క్లాస్ లీడర్ అట, అశోక్ గారు మనోజ్ కుమార్ గారి ఫ్రెండ్ అట, అయినా కూడా ఎక్కువ ఎక్కువ సందర్భాలలో క్లాస్ రూమ్ చూడవలసినటువంటి సమయంలో ఎక్కువ సార్లు అశోక్ గారి పేరు బోర్డు మీద ఎక్కించి తర్వాత వచ్చినటువంటి టీచర్స్ ద్వారా పనిష్మెంట్ ఇవ్వటం ఎక్కువగా జరుగుతుందని అశోక్ గారు చాలా ఫీల్ అవుతున్నారు. అది కంప్లైంట్ చేశారు. దాన్ని వాదించడానికి మన పీపీ గారు వచ్చారు, వారి సమస్యను విన్నమించారు. అట్ ది సేమ్ టైం కీర్తి మేడం గారు కూడా వాళ్ళ క్లయింట్ యొక్క సమస్యను ఒకసారి వివరించవలసిందిగా కోరుచున్నాము. అస్తమాను జ్యోతి ప్రదీప్ గారి క్లయింట్ నేమ్ ఎందుకు ఎక్కిస్తున్నాడంటే, తను మారడానికి ఒక ఆలోచన అవకాశం వచ్చినందుకు తను మారడానికి అస్తమాను నేమ్స్ ఎక్కిస్తున్నాడు. సో చెప్పారు కదండి, ఇంకా మీ వాదనని మీరు మొదలు పెడితే మేము చూస్తాము ఎవరికి న్యాయం జరుగుద్దా. ఇక్కడ ఈ ఈ ఉన్నతమైన దేవాలయం వంటి న్యాయస్థానంలో ఖచ్చితంగా న్యాయమే జరుగుద్దని మేము అందరూ ఎదురు చూస్తున్నాం. మొదలు పెట్టండి. ఆపోజిట్ క్లయింట్ వాళ్ళతో నేను మాట్లాడాలనుకుంటున్నాను. మీరు తప్పకుండా మిమ్మల్ని చూస్తే నేను భయం వేస్తుంది. మాకు మీరు చాలా పెద్ద లాయర్ అని తెలుసు మాకు ఎలాగో. సార్ ప్రొసీడ్. చెప్పండి గట్టిగా. ఏడుస్తున్నారు ఏంటండి మీరు, చెప్పండి. పోనీ ఆయన తరఫున కీర్తి మేడం మాట్లాడవచ్చా? ఓకే కీర్తి గారు, ఆయన చాలా ఫీల్ అవుతున్నారు, ఆయన సమాధానం ఏంటో ఒకసారి మీరు చెప్పండి. ఈయన అడిగారు కదా ప్రశ్న. అశోక్ మా క్లయింట్ ఫ్రెండ్ కాబట్టి గట్టిగా. అశోక్ మా క్లయింట్ ఫ్రెండ్ కాబట్టి తను మారడానికి ఒక అవకాశంగా టీచర్స్ వచ్చినప్పుడల్లా తన నేమ్ పద్దాస్తమాను ఎందుకు ఎక్కిస్తున్నాడంటే, తను చాలా అల్లరి చేస్తున్నాడు కాబట్టి కొంచెం అల్లరి తగ్గించడానికి నా క్లయింట్ అస్తమాను నేమ్స్ ఎక్కిస్తున్నాడు. సో విన్నారు కదండి పీపీ గారు, తన అల్లరి అశోక్ గారు ఎక్కువగా అల్లరి చేస్తున్నారట. ఆ అల్లరి తగ్గించడానికి తన మీద ప్రేమతో ఆ బోర్డు మీద పేరు అనేది ఎక్కువ సార్లు ఎక్కిస్తున్నారంట, తనను మార్చి ఒక ప్రయోజకుని చేయాలనే ఉద్దేశంతో. సో ఆ విధంగా వాళ్ళు వాదనని చెప్తున్నారు. మరి మీరేం ప్రొసీడ్ అవుతారు? ప్రతి మనిషికి మార్పు అనేది వస్తుంది, కరెక్టే, అది నేను కాదనట్లేదు. కానీ ఒకసారి అవకాశం అనేది వస్తుంది, ఆ అవకాశాన్ని దక్కించుకోవాలి అని తనకు ఉండాలి కదా. మీరు అంతమాను తన పేరెక్కిస్తుంటే తనకి కూడా నేను మారను అని కరెక్ట్గా ఫిక్స్ అయిపోతాడు. ఇంకా అప్పటి నుంచి మారడం అస్సలు వీలు కాదు. కీర్తి మేడం గారు, మన పీపీ గారు ఏమంటున్నారంటే, పదే పదే అతని పేరు ఎక్కించడం వల్ల అతను మారడం తర్వాత సంగతి, ముందుగా అతను మానసిక క్షోభకు గురవుతున్నాడు, దానివల్ల అతను పాఠాల మీద కాన్సన్ట్రేషన్ చెయ్యలేకపోతున్నాడు, ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు కదా అని మన పీపీ గారు చెప్తున్నారు. మీరేం చెప్పదలుచుకున్నారు? కరెక్ట్ కాదని మీరు ఎలా అనుకుంటారు లాయర్? తన పేరు అస్తమాను ఎందుకు ఎక్కించడం కరెక్ట్ ఎందుకు అవుతుంది? తను అస్తమాను మాట్లాడతారు కాబట్టి నా క్లయింట్ నేమ్ ఎక్కిస్తున్నాడు. అది టీచర్స్ వచ్చినప్పుడు టీచర్స్ తనతో మాట్లాడటానికి ఒక అవకాశం దొరుకుతుంది కదా. మన కీర్తి మేడం గారు ఏమంటున్నారంటే, పీపీ గారు అస్తమాను మాట్లాడటం వల్లే ఎక్కించాడు తప్పితే మరే ఉద్దేశంతో ఎక్కించలేదు, మాట్లాడకపోతే ఎందుకు ఎక్కిస్తాడు అని చెప్పేసి తను చెప్తుంది. మీరేమన్నా ప్రశ్నించదలుచుకుంటే ప్రశ్నించవచ్చు. చెప్పండి. తను కాదు మీరు చెప్పాలి ఈసారి. తను మారతాడు అనే ఉద్దేశంతో మనోజ్ గారు చాలా మానసిక క్షోభకు గురవుతూ ఆ చెప్పినటువంటి ఒక ఆన్సర్ ఏంటంటే, తను మారతాడు, నేను అలా ఎక్కించడం వల్ల తను మారాలి, ఎందుకంటే నా ఫ్రెండ్ కదా, తను మారాలి అనే ఉద్దేశంతో తన పేరు ఎక్కించానే తప్ప మరే ఉద్దేశం లేదని చెప్తున్నారు. పీపీ గారు ఇంకేమైనా ప్రశ్నించదలుచుకున్నారా? మరి ఫ్రెండ్ అయితే నువ్వే చెప్పచ్చు కదా, నువ్వు చెప్తే మారతాడని నమ్మకం నీకున్నప్పుడు నువ్వు చెప్పాలి, అదే కానీ టీచర్స్తో చెప్పించుకోవడం. సో మీరేం చెప్పదలుచుకున్నారు సార్? కొన్ని మీకు ఇబ్బంది అయితే మీ లాయర్ గారిని యూస్ చేసుకోవచ్చు. తను
మనోజ్ గారు ఎన్నిసార్లు చెప్పినా తన ఫ్రెండ్ ఫ్రెండ్ అయిన అశోక్ గారు వినడం లేదు కాబట్టి పెద్దవారైన టీచర్స్ తో మాట్లాడించాలని అనుకున్నాను సో తన ఫ్రెండ్ కాబట్టి తనకి పూర్తిగా చెప్పలేకపోతున్నా నేను ఏం చెప్పినా తన సిల్లీగానే తీసుకుంటున్నాడు అందువల్ల నేను ఈ విధంగా చేయాల్సి వచ్చిందని మన మనోజ్ గారు తను కొంచెం దుఃఖపడటం వల్ల తను చెప్పలేక తన లాయర్ మేడం గారితో చెప్పించారు సో దీనికి మీరు ఇంకేమన్నా అడగదల్చుకున్నారా మరి ఫ్రెండ్ అన్నప్పుడు ఒకసారి మాట్లాడకూడదు కదా చాలాసార్లు చెప్పి చూడాలి అప్పుడు గాని మరకపోతే అప్పుడు టీచర్స్ కి చెప్పాలి కదా మరొకసారి అదే ప్రశ్న సందించారు కీర్తి మేడం గారు మరి మీరేమి చెప్పదల్చుకున్నారు తర్వాత ఆయన క్లయింట్ ని మీరేమి అడగదల్చుకున్నారు ఆయన ఏమన్నారంటే ఫ్రెండ్ అన్నంటున్నారు కదా मेरे विनार कदा जड्जि गारु तन फ्रेंड अयिना फ्रेंड अयिना तन माट विनकुंडा तन इष्टम वच्चिनट्टु अंत अला चेस्तुन्नाडु काबट्टि ना क्लायंट नेम चेक्केस्तुन्नाडु ऑब्जेक्शन योर ऑनर प्लीज पीपी गारु कोंचेम मैडम गारिनि इंकोक प्रश्न अडुगुतारंट कोंचेम मीरु अवकाशं इस्ते मरोक प्रश्न अडगदल्चुकुन्नारु अडगंडि मैडम इंकेम अडगदल्चुकुन्नारु तन एन्निसार्लु चेप्पिना मीरु एंदुकु विनडं लेदु एंदुकु सिल्लीगा तीसुकुंटुन्नारु चेप्पंडि अशोक गारु अशोक गारु सो इंकेमन्न अडगदल्चुकुन्नारा पीपी गारु चाला कोपंतो ना वैपु चूस्तुन्नारु आयनकि अवकाशं इव्वलेदनि सो इंकेमन्न उन्नायि अडगदल्चुकोवडानिकि सो पीपी गारु मीरु एमन्न अडगदल्चुकुन्नारा ओके बेस्ट फ्रेंड अन्नाव कदा मनोज गारिनि అంతేకా నేను పేరుకి చేసి తన్నే మానసికంగా హింసించడం అనేది తప్పు ఏమా విన్నారు కదా తన పేరుకించి మానసికంగా హింసిస్తున్నారు అన్నారు కీర్తి మేడం గారు మరి దానికి సమాధానం ఏం చెప్పదల్చుకున్నారు శిక్ష పడితేనే కదా ఉలి దెబ్బ తగిలితేనే కదా శిల శిల్పం అవుతుంది అందువల్ల నేను ఎక్కించాను అని చెప్పేసి మన మనోజ్ కుమార్ గారు తన లాయర్ మేడం అయినటువంటి కీర్తి గారితో చెప్పారు సార్ మీరు ఇంకేమన్నా అడగదల్చుకున్నారా కరెక్టే కానీ శిక్ష పడితేనే మారతాడు కరెక్టే శిక్ష పడినా మారకపోతే తను ఎంత చెప్పినా మారడు అని తెలుసాక ఏం చేస్తారు ఎంత చెప్పినా మారడు అని తెలిస్తే ఇలా చేస్తారా ఇంకొక అవకాశం ఇవ్వాలి కదా వెంటనే పనిష్మెంట్ ఇచ్చేస్తారా ఇది మామూలు పనిష్మెంట్ కాదు కదా వాడు మానసికంగా బాధపడుతున్నాడు కదా అని చెప్పేసి మన పీపీ గారు అంటున్నారు దానికి ఏమన్నా చెప్పదల్చుకున్నారా మేడం ఏమన్నా అడగదల్చుకున్నారా పోని అడగండి మీరు చెప్పింది కరెక్టే కానీ నా క్లయింట్ అసమాన్ నేమే ఇచ్చినప్పుడు మీ క్లయింట్ నా ఫ్రెండ్ కదా నా లేటర్ చూస్తున్నారు కదా నేను సరెంట్ ఉన్నారు కదా అని అనుకోవాలి కదా కీర్తి మేడం ఏమంటున్నారంటే నా ఫ్రెండ్ కదా అని నా ఆయన పేరెక్కిచ్చారు కదా నా ఫ్రెండ్ కదా నా అశోక్ గారు పేరెక్కిచ్చారు మరి నా ఫ్రెండే కదా నా క్లాస్ చూస్తున్నారు నేను విసిగించకూడదు అని అశోక్ గారు కూడా ఉండాలి అని చెప్పేసి ఉండాలి కదా అని ఆవిడ చెప్తుంది నా ఫ్రెండ్ అని తన అనుకోవాలి అని మీరు కోరుకుంటున్నప్పుడు అట్ ది సేమ్ టైం అవతల పర్సన్ కూడా అనుకోవాలి కదా అని చెప్పేసి మన కీర్తి మేడం గారు చెప్తున్నారు సో దీనికి ఇంకేమన్నా చెప్పదల్చుకున్నారా మీరు ఆ ఫ్రెండ్ అర్థం చేసుకోలేడు ఒకవేళ నిన్నే తన అర్థం చేసుకోలేకపోతే ఇంకెవర్ని అర్థం చేసుకుంటాడు చెప్పు మనోజ్ మనోజ్ మీకే ప్రశ్న సందించారు మన పీపీ సార్ మీరు మీరు చెప్పాలి ఇది పర్సనల్ క్వశ్చన్ కీర్తి మేడం గారే చెప్పాలంట లాయర్ గారితోనే మాట్లాడతారంట మన మనోజ్ గారు చాలా దొక్కోలో ఉన్నారు
సో ఆయన ఏం మాట్లాడలేకపోతున్నారు ఎందుకంటే ఫ్రెండ్తో ఫ్రెండ్షిప్ కట్ అయిపోయిందన్న వేదంతో ఉన్నారు చెప్పండి మేడం గారు ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా ఇంకొకసారి ఆ ప్రశ్ననంట అడగమని అడుగుతున్నారు ఫ్రెండ్ కదా అదే తను నిన్ను అర్థం చేసుకోలేదు అని నీకు తెలిసినప్పుడు నువ్వే తనకు అర్థమయ్యేలా చెప్పాలి కదా తనకి అర్థం కాలేదు పోని నువ్వే మరొకసారి అవకాశం తీసుకొని మరొకసారి తనకి అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా ఎందుకంటే తను నీ ఫ్రెండే కదా అని చెప్పేసి అడుగుతున్నారు నా క్లయింట్ అస్త ఎన్నిసార్లు నా ఫ్రెండే కదా నేను చెప్పాలనుకున్నప్పుడు అన్నిసార్లు తను చెప్పినా అశోక్ గారు మాట్టం లేదు అది మనోజ్ గారు చెప్పడం తను సిల్లీగా తీసుకుంటున్నాడు కాబట్టి మేము ఏం చేయలేం ఎన్నిసార్లు ఎంత ఓర్పుతో ఉన్నా అశోక్ గారు నా క్లయింట్ మాట వినడం లేదు సో క్లయింట్ మాట అంటే ఇక్కడ క్లాస్ లీడర్ మాట వినడం అనేది చాలా ముఖ్యమని ఒకసారి మనందరం గుర్తించాలి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కాకపోవడం తరా సంగతి క్లాస్ రూమ్లో టీచర్ వచ్చేంత వరకు ప్రతి ఒక్కళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత క్లాస్ లీడర్కే ఉంటుంది అక్కడ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి లీడర్ అనేటటువంటి వ్యక్తి నిష్పక్షపాతంగా వ్యవహరించాలి ఆ వ్యవహరించే దిశలో ఆ పరిస్థితిలో ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి నొచ్చుకుంటారు తప్పదు కానీ ఆ విధంగానే ఉండాలి లీడర్ అనే వ్యక్తి అని చెప్పేసి తనేమని తను చెప్తుంది కీర్తన ఇది తప్పనిసరి పరిస్థితి అని సో దానికి మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారా నేను లీడర్ని ఎప్పుడు జడ్జ్ చేయను కానీ తను తనకి అర్థమయ్యేటట్టు చెప్పాలి తనకు అర్థం కాకపోతే మళ్ళీ తను మారే వరకు అవకాశం ఇవ్వాలి లేకపోతే తను మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతే హూ విల్ రెస్పాన్సిబుల్ యువర్ ఆర్డర్ సో దానికి రెస్పాన్సిబుల్ ఎవరు డిప్రెషన్లోకి వెళ్తే ఒక అవకాశం ఇవ్వచ్చు కదా అని చెప్తున్నారు తినేంటంటే మానసికంగా ఆలోచించి చెప్తున్నారు మీరేంటంటే సామాజికంగా ఆలోచించి చెప్తున్నారు సో ఇక్కడ మానసికంగా గెలుసుద్దా సామాజికంగా గెలుసుద్దా తెలుసుకోవడానికి మరింత ఉత్కంఠగా ఉంది నాకైతే గనక సరే చెప్పండి మ్యామ్ అశోక్ గారికి ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా అశోక్ గారు వినియోగించుకోవడం లేదు మరి మేము ఇంకేం చేయాలి ఎంత ఓర్పుతో ఉన్నాం కదా మరి క్లాస్ రూమ్లో ఒక్క మనిషికి అవకాశం అలా ఒక్క మనిషికి ఇస్తే ఓకే కానీ ఇలా అందరూ కోరుకుంటూ ఉంటే పరిస్థితి ఏంటి క్లాస్ రూమ్ అంతా టీచర్ వచ్చేలోపు గందరగోళం అయిపోతుంది కదా అని చెప్పేసి తను చెప్తుంది అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్కి అవకాశం ఇస్తారు ఇప్పుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి మనోజ్ తనకి అవకాశం ఇవ్వాలి తను అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి తనకి ఏమన్నా జరిగితే హూ విల్ రెస్పాన్సిబుల్ తను ఏమంటున్నారంటే పోని క్లాస్ రూమ్ లో చెప్పకపోతే చెప్పకపోయాడు బయటకు వచ్చినాకైనా ఇది పరిస్థితిరా ఇందువల్ల నేను నించోబెడుతున్నాను చాలా ఇబ్బంది పెడుతున్నారా నువ్వు క్లాస్ రూమ్ లో సో కాబట్టి నువ్వు ఇంకా అలా చెయ్యకు చాలా ఇబ్బందిగా ఉంది చాలా డిస్టర్బెన్స్డ్గా ఉంది అని మానసికంగా అతనికి చెప్పొచ్చు కదా తను మానసికంగా ఫీల్ అవుతున్నాడు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా మానసికంగా చెప్తున్నాడు మీరు చెప్పేది సామాజికంగా చెప్తున్నారు సరే చెప్పండి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏం చెప్పదలుచుకున్నారు లేడన్నాక అందరినీ సమానంగా చూడాలి అలాంటప్పుడు స్కూల్లో చెప్పాలని మీరు ఎలా అనుకుంటారు కనీసం బయట చెప్పినా తను వినడం లేదు మరి ఇంకేం చేయాలి బయట చెప్పాడట చెప్పినా కూడా వినట్లేదట సో కాబట్టి దీనికి ఆన్సర్ ఏం చెప్తున్నారు సో బయట చెప్పినా వినకపోతే తనకి ఇష్టమైన టీచర్ ఎవరు ఉంటారో తెలుసుకుని ఆ టీచర్ తో చెప్పించాలి కానీ వేరే టీచర్స్ ద్వారా చెప్పించకూడదు అని నా అభిప్రాయం సో క్లాస్ టీచర్ తో ఒకసారి చెప్పించండి పోనీ వినకపోతే అంతేగాని అందరి దగ్గర వాడి పేరు ఎక్కిస్తుంటే వాడు ఒక పూకిరి పిల్లాడిలాగా అందరికీ దృష్టిలో కనబడతాడు కదా వాడు పేరు అదే నిలిచిపోద్దేమో కదా అని చెప్తున్నాడు మేడం మీరేం చెప్పదలుచుకున్నారు మీరు చెప్పింది కరెక్టే కానీ తనకి ఇష్టమైన మేడంతో చెప్పించినా సరే తను వినడం లేదు మరి ఇంకేం చేయాలి సో తనకి ఇష్టమైన మేడంతో చెప్పించినా వినటం లేదంట సో పీపీ గారు మరి ఇది సమస్యని ఇంకా ఎక్కువ లాగకుండా కొంచెం మరి సామరస్య ధోరణిలోకి వెళ్తే బాగుంటుందేమో అనిపిస్తుంది అసలు ఈ వాదాపు వాదాలు వింటుంటే నాకే ఎన్ని వాయిదాలు పడిపోద్దని భయం వేస్తుంది సరే ఏం జరుగుద్దో చూద్దాము సార్ పీపీ గారు ఒకవేళ టీచర్స్ వినకపోతే పేరెంట్స్ చేత రిక్వెస్ట్ చేయించి అడిగించవచ్చు కదా ఒకసారి పేరెంట్స్ తో అంటే ఏమన్నా చెప్పొచ్చు కదా అని అంటున్నారు పీపీ గారు మరి పేరెంట్స్ చెప్తే దీనికి ఏమైనా కొడతారేమో తిడతారేమో అనే భయం ఒక ఫ్రెండ్ గా ఉంటుంది కదా పేరెంట్స్ దాకా ఎందుకు ఇంత చిన్న విషయానికి మనం సర్దుకుంటే సరిపోతుంది కదా మరి పేరెంట్స్ దీన్ని ఎలా తీసుకుంటారో ఒకవేళ కొడతారేమో కదా ఒకవేళ తిడతారేమో కదా అని చెప్పేసి మన కీర్తి మేడం గారు అంటున్నారు సో జడ్జి మేడం గారు ఈ పాయింట్లను రాసుకున్నట్టున్నారు
సో మరి ఇంకా మీరేం చెప్పదలుచుకున్నారు పీపీ గారు? ఓకే, తను అర్థం చేసుకోలేడు అని అన్నాడు కదా, నువ్వు అర్థమయ్యేలా చెప్పు, లేదు తను వినట్లేదు అని అంటే తన మీద నిన్న పడకుండా నువ్వే చూసుకోవాలి. ఓకే, తను అలా చెప్పారు, తను కొంతవరకు సామరస్యంగా వచ్చేసారు, తను అర్థం చేసుకోవట్లేదు కాబట్టి మరొకసారి అవకాశం తీసుకొని చెప్పండి అని చెప్పేసి చెప్తున్నారు. మరి కీర్తి మేడం గారు మీరేం చెప్పదలుచుకున్నారు దీనికి? నెక్స్ట్ టైం ఒకవేళ ఇంకొక అవకాశం ఇస్తాము అని చెప్పేసి కీర్తి మేడం గారు అంటున్నారు, మేము వెనక తగ్గుతాము ఈసారికి, తప్పు ఎవరిదో తర్వాత సంగతి, మేము వెనక తగ్గుతాము, ఇంకొకసారి కూడా ఇలాగ చేస్తే మళ్ళా ఇదే సేమ్ కేసుని మేము మళ్ళా వేస్తామని చెప్పేసి చెప్తున్నారు. మీరేం అందల్చుకున్నారు బీపీ సార్? ఓకే, నేను ఒప్పుకుంటున్నాను, కానీ ఒక మనిషిని చూసి తను ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని మీరు చెప్పడం కరెక్ట్ కాదు. సో మన పీపీ గారు ఒప్పుకున్నారు, కానీ ఇలా ఉండు అలా ఉండు అని చెప్పడం కరెక్ట్ కాదు, తన తన నేచర్ ప్రకారం తను ఉంటాడు అని చెప్పేసి ఒక ఫ్రెండ్గా మంచి చెప్పొచ్చు అని మీరే కదా చెప్పారు అంటున్నారు. అది అర్థమయ్యేటట్టు చెప్పాలి. అర్థమయ్యేటట్టు అంటే చెప్పాలంట మ్యామ్? ఎన్నిసార్లు అర్థమయ్యేటట్టు చెప్పినా మీ అశోక్ గారు వినడం లేదు, మరి ఇంకేం చేయాలి? ఫ్రెండ్ అన్నాక ఎన్ని అవకాశాలైనా ఇస్తాడు కదా. ఫ్రెండ్ అన్నాక ఎన్ని అవకాశాలైనా ఇస్తారట. అలాగే చాలా సార్లు ఇచ్చారు, ఇది ఒకటే లాస్ట్ అండ్ ఇది కానీ ఉపయోగించకపోతే నెక్స్ట్ టైం కూడా అలాగే జరుగుతుంది. ఓకే, ఈసారి మరొక అవకాశం ఇస్తానంటున్నారు, మీరు దీనికి ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నారు కదా. ఓకే మేడం గారు, మరి దీని మీద మీ తీర్పు, మీ ప్రతిష్టాత్మకమైనటువంటి తీర్పు కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. సో మరి మీరు ఏమి ఇవ్వదలుచుకున్నారు తీర్పు? ఒకసారి మీరు నిలబడి చెప్తే ఆ తీర్పుకి మేమందరం హర్షధ్వానాలతో మీకు అభినందనలు తెలియచేసుకుంటాం. చెప్పండి మ్యామ్. ఒకసారి నువ్వు అలా చేయకుండా ఉంటే తను నీ పేరు ఎక్కించకుండా ఉంటాడు. మీరిద్దరు సెకండ్ ఇచ్చుకోండి. ఓకే, తీర్పు ఏం చెప్పారంటే మన జడ్జి మేడం గారు, క్లాస్ రూమ్ నిర్వహణ బాధ్యత అనేది ఖచ్చితంగా క్లాస్ లీడర్ బాధ్యత. ఎందుకంటే క్లాస్ లీడరు టీచర్ క్లాస్లోకి వచ్చేంత వరకు క్లాస్ లీడరే చూసుకోవాలి కాబట్టి లీడర్ చెప్పిన మాట ఖచ్చితంగా అందరూ వినాలి. సో లీడర్ కామ్గా ఉండమంటే ఉండాలి, ఏదైనా వర్క్ చేసుకోమంటే చేసుకుంటూ ఉండాలి. అలా కాకుండా ఫ్రెండే కదా అని చెప్పేసి అల్లరి చేయడం కరెక్ట్ కాదు అని మన జడ్జి మేడం గారు చెప్పారు. దానితో పాటుగా అశోక్ గారికి కూడా, ఫ్రెండే కదా అని నువ్వు అల్లరి చేయటం వల్ల నీతోనే పోవట్లేదు, నిన్ను చూసి మరొక ఇద్దరు అల్లరి చేస్తున్నారు, దీనివల్ల క్లాస్ రూమ్ అంతా డిస్టర్బ్ అవుతుంది, కాబట్టి ఖచ్చితంగా క్లాస్ రూమ్లో లీడర్ ఏం చెప్తే అది వినాలి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ తుది తీర్పు ఏం చెప్పారంటే మేడం గారు, క్లాస్ రూమ్లో లీడర్ చెప్పిన మాట వినాలి, ఎట్ ది సేమ్ టైం ఒకే పర్సన్ని పదే పదే తప్పు చేస్తున్నామని చెప్పకూడదని చెప్పారు. దానితో పాటుగా పనిష్మెంట్ పరిష్కారం కాదు అని చెప్పేసి మన పీపీ గారు వాదించారు. ప్రతిదానికి పనిష్మెంటే పరిష్కారం కాదు. ఒక్కసారి ఓర్పుగా అశోక్ గారితో కనుక మాట్లాడగలిగితే ఈ సమస్య ఇంతవరకు వచ్చేది కాదు కదా అని చెప్పేసి మన పీపీ గారు చెప్పారు. మన కీర్తి మేడం ఏం చెప్పారంటే, క్లాస్ రూమ్లో క్రమశిక్షణ అనేది చూడవలసిన బాధ్యత లీడర్కు ఉంటుంది, ఆ సమయంలో ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ కూడా నొచ్చుకుంటారు అని చెప్పేసి ఆవిడ చెప్పారు. పీపీ గారేమో పనిష్మెంటే పరిష్కారం కాదండి, ఒక్కసారి తన సొంత ఫ్రెండే కాబట్టి సామరస్యంగా గనక మాట్లాడగలిగితే ఈ సమస్య ఇంతవరకు రాదు, ఒక్కసారి సామరస్యంగా మాట్లాడండి అని చెప్పేసి ఆయన వాదించారు. దానికి మన జడ్జి మేడం గారు ఇచ్చినటువంటి తీర్పు మరొకసారి విందాము. వాళ్ళకి ఇచ్చినటువంటి తీర్పు చెప్పండి మేడం గారు, మీరు జడ్జి మేడం గారు. నీకు ఇది ఒక్కటే అవకాశం ఇచ్చాం, సైలెంట్గా ఉంటే నీ పేరు ఎక్కించుకోకుండా లీడర్ ఉంటాడు, లేకపోతే మళ్ళీ నీకు పనిష్మెంట్ ఉంటుంది. ఓకే, ఈ మనోజ్ గారికి కూడా ఏమైనా చెప్పదలుచుకున్నారా? నువ్వు కూడా తనకి మరో ఒక అవకాశం ఇచ్చి చూడు, సైలెంట్గా ఉంటే తన పేరు ఎక్కించుకో, సైలెంట్గా లేకపోతే మళ్ళీ నీ టీచర్స్ చెప్పు.